ఇక్కడ వచ్చిన ప్రోగ్రామ్ మీరు చూస్తే ఏం ప్రోగ్రామ్ కు వచ్చాను ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ కు వచ్చాను ఏ ప్రోగ్రామ్ కు వచ్చాను గట్టిగా చెప్పలేకపోతున్నారు సిగ్గుపడుతున్నారా గట్టిగా చెప్పండి ఏం ప్రోగ్రామ్ కు వచ్చాను ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరు కరెక్టేనా పేరు కరెక్టేనా కరెక్ట్ అంటే చేలి పైకి ఎత్తండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు చిల్లర కొట్టు ఆరు చిలక కొట్టు చిలక కొట్టు అంటే సరిపోతుంది ఇక్కడుండే ఆయనకి చిలక కొట్టు సత్యనారాయణ ఎక్కడున్నావయ్యా నువ్వు చూసావా ప్రజాస్పందన నీ పని గోవింద గోవింద అవునా కాదా ఈ చిలక కొట్టు సత్యనారాయణకి ఆ సైకో ముఖ్యమంత్రి కీ ఇస్తాడు ఈయన అందరిపైన పడిపోతాడు పెద్ద మగాడు మనగాడు కడాన పావన్ కళ్యాణ పేరుకుడు పడిపోతాడు ఈ మనగాడు అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఊరికొక సైకోని తయారు చేసి వదిలిపెడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా సైకోలందరినీ పట్టుకొని మ్యూజియంలో పెట్టేస్తా తమాషా అనుకోవద్దండి ప్రజా జీవితంలో తమ్ముళ్ళు ఈ చిల్లక కొట్టు సత్యనారాయణ వల్ల మీకు ఇబ్బందులు వచ్చాయా లేదా అందరిని తిడుతున్నాడా లేదా దోచుకుంటున్నాడా లేదా ఇప్పుడు రమ్మంటున్న చూడవయ్యా రియాక్షన్ అక్కడక్కడ ఈ చిలక కొట్టు సత్యనారాయణ గారు నాకు వ్యతిరేకంగా పోస్టర్లు పెడతాడు నేను వస్తే చిలక కొట్టు సత్యనారాయణ నా ఫోటోను కావాలని మీరు డ్యామేజ్ చేయొచ్చు కానీ నేను ప్రజల గుండెల్లో ఉన్నాను ఆ విషయంను మర్చిపోవద్దు నా పోరాటం ప్రజా పోరాటం అవునా కాదా మీకోసరమా నాకోసరమా తమ్ముళ్ళు అంబులెన్స్ పోనేయండి వెళ్ళయ్యా వెళ్ళనేయండి దారి చేయండి తమ్ముళ్ళు నేను ఈ పేరు పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నేను ఒక్క సెకండ్ తమ్ముడు చాలా ఉన్నాయి చెప్పాలని రాత్రి అంతా పడుతుంది ఉండడు కాసేపు ఉండు 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 తొందరపడిపోతున్నావు తమ్ముళ్ళు మీరు ఒక్కసారి చూస్తే నేను ఈ జిల్లాలో నుంచే ఈ ప్రోగ్రామ్ ని పెట్టాను దాని ఉద్దేశం వెస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచు కోట 2014లో అన్ని సీట్లు గెలిపించారు అవునా కాదా మళ్లీ చరిత్ర తిరిగి రాస్తారా లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతారా లేదా నేను ఒకటే విషయం మీ అందరికీ చెప్తున్నా ఈరోజు మీరు చూస్తే నేను మొన్ననే దెందులూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను
ఇదేం కర్మ మన రాష్ట్రానికి చూస్తే ప్రభాకర్ పైన 29 కేసులు ఏ తప్పు చేయని ప్రభాకర్ పైన 29 కేసులు సాక్షాత్తు సుప్రీం కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మొన్నే చెప్పింది ఏం చెప్పింది చూశారుగా తమ్ముళ్ళు వివేకానంద రెడ్డిది గొడ్డలిపోటు గుండెపోటు కాదని చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేసి ఇప్పటికీ కూడా దోషులను కాపాడుతున్నాడని చాలా నిర్దిష్టంగా చెప్పి ఈరోజు ఆయన కుమార్తె వేరే రాష్ట్రానికి కేసు పంపించమంటున్నారు కాబట్టి మేము నమ్మాం ఈ కేసులో వాస్తవాలు రావాలి ఎవరు దోషులు ఎవరు దోషులను కాపాడుతున్నారో వాస్తవాలను వెలికి తీయాలని తెలంగాణ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ బాబాయిని చంపిన వాడు ముఖ్యమంత్రి కావాలా మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా చిలక కొట్టు సత్యనారాయణ నువ్వు చెప్పవయ్యా నువ్వెప్పుడు చంపుతావా నీ బాబాయిని అంటే నువ్వు కూడా చంపేస్తావా చంపేసి గుండుపోటు అంటావా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా సమాధానం చెప్పండి ఇలాంటి బాబాయిని చంపిన వాడికి సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈరోజే పులివెందులకు వెళ్ళాడు ఒకప్పుడు అన్నాడు ఈసారి నువ్వు బటన్ నొక్కతా 175 గెలుస్తా నీ బటన్ నొక్కుడు కూడా చెప్తా నువ్వు 175 కాదు 175 కిందికి పోతాయి నీ పార్టీ అధఃపతనానికి వెళ్ళిపోతుంది నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా తాడేపల్లిగూడెంలో నీ బాబాయిని చంపింది ఎవరో ఇప్పటికైనా చెప్పు జగన్ రెడ్డి పులిబెందల ప్రజలకి మనకు అవసరమా మీకొద్దా మీకు తెలియాల్సిన అవసరం లేదా రెండే విషయాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే బాబాయిని ఎవరు చెప్పారో చెప్పు లేదా ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నేను తప్పు చేశాను లొంగిపో వేరే మార్గం లేదు ఆ విషయానికి మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒప్పుకుంటున్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా ఇప్పటికైనా మీరు మారండి చిలక కొట్టు సత్యనారాయణ మిమ్మల్ని కాపాడలేడు మీ సైకో ముఖ్యమంత్రి కాపాడలేడు అందుకే అంటున్నా సైకో పాలన వద్దు ఏం కావాలి ఏం కావాలి సైకో పాలన వద్దు సైకిల్ పాలన కావాలి అవునా కాదా